చక్రాలు తిప్పిన చంద్రబాబుకు ఢిల్లీలో ఇంత అవమానమా? పదవి లేని పొలిటీషియన్ అంటే మొగుడు లేని ఆడదానితో సమానం. అతడు సినిమాలో షియాజీ షిండే చెప్పే డైలాగ్ ఇది. అయితే నేటి రాజకీయాలకు ఈ డైలాగ్ సింక్ అవుతుంది. దేశంలో సీనియర్ మోస్ట్ లీడర్లలో చంద్రబాబు ఒకరు. అటువంటి నాయకుడే ఇప్పుడు బీజేపీ కోసం చేయని ప్రయత్నం అంటూ లేదు. కానీ ఆయన సీనియారిటీని కూడా చూడకుండా పొత్తుల కోసం రోజుల తరబడి ఢిల్లీలో ఉంచడానికి టీడీపీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. ఉత్తరాదిన చిన్న చిన్న పార్టీలతో బీజేపీ పొత్తు శరవేగంగా కుదిరిన సంగతి తెలిసిందే. కానీ చంద్రబాబు విషయంలో బీజేపీ ఉద్దేశపూర్వకంగానే జాప్యం చేస్తున్నట్లు అనుమానాలు సగటు టీడీపీ అభిమానిలో ఉన్నాయి. ప్రధాని మోడీ కంటే చంద్రబాబు సీనియర్. ఆయన కంటే ముందుగానే ముఖ్యమంత్రి అయ్యారు. ఎన్డీఏ సారథ్య బాధ్యతలు కూడా చూశారు. అటల్ బిహారీ వాజ్పేయి, ఎల్కే అద్వానీలతో కలిసి పనిచేశారు. అటువంటి నాయకుడు బీజేపీ కోసం ఇప్పుడు చేతులు కట్టుకుని ఢిల్లీలో నిలబడడం మాత్రం సగటు టీడీపీ అభిమాని జీర్ణించుకోలేకపోతున్నాడు. 2 రోజులుగా చంద్రబాబు ఢిల్లీలో ఉన్నారు. పవన్తో పాటు బీజేపీ అగ్రనేతలను కలుస్తున్నారు. కానీ పొత్తుల అంశం ఒక కులికి రావడం లేదు. కనీసం 48 గంటలు గడుస్తున్నా బీజేపీ అగ్రనేతలు స్పందిస్తున్న తీరు మాత్రం అనుమానాస్పదంగా ఉంది. అవమానించేలా ఉందని టీడీపీ శ్రేణులు భావిస్తున్నాయి. ఢిల్లీలో సాగుతున్న పొత్తు జాప్యంపై టీడీపీ నాయకులు, కార్యకర్తలు తీవ్ర అవమానంగా భావిస్తున్నారు. 4 దశాబ్దాల పైబడి రాజకీయ అనుభవం కలిగిన చంద్రబాబు తనను తాను తగ్గించుకుని పొత్తు కోసం ఢిల్లీ వెళ్లారు. పూర్వాశ్రమంలో తమ కూటమిలో పనిచేశారన్న కనీస శ్రద్ధ లేకుండా బీజేపీ అగ్రనేతలు వ్యవహరిస్తున్నారని టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. పొత్తు వద్దనుకుంటే చెప్పేయాలి, కానీ ఇలా పిలిచి అవమానించడం ఏంటని ప్రశ్నిస్తున్నాయి. రోజుల తరబడి కాపలా కాచేలా బీజేపీ పెద్దలు వ్యవహరించడాన్ని తప్పుపడుతున్నాయి. ఎన్నికలకు ఏ క్షణమైనా షెడ్యూల్ వెల్లడయ్యే అవకాశం ఉంది. అది బీజేపీ నేతలకు సైతం తెలుసు. దేశవ్యాప్తంగా ఆ పార్టీ ఎన్నికల ప్రచార సభలను సైతం నిర్వహిస్తోంది. కానీ పొత్తు కోసం ఢిల్లీ పిలిపించి చంద్రబాబును కాపలా కాచేలా వ్యవహరించడం మాత్రం టీడీపీ శ్రేణులు సహించలేకపోతున్నాయి. వాస్తవానికి బీజేపీతో పొత్తు తెలుగుదేశం పార్టీ శ్రేణులకు ఇష్టం లేదు. కానీ బలమైన జగన్ను ఎదుర్కోవాలంటే వ్యవస్థల పరంగా బలం అవసరం. ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగాలంటే కేంద్రం దన్ను కీలకం. అందుకే చంద్రబాబు విలువైన సీట్లు వదులుకునేందుకు సైతం ముందుకొస్తున్నారు. కానీ ఎటు తేల్చగా బీజేపీ అవమానిస్తుండడాన్ని చూసి మాత్రం టీడీపీ నేతలు తట్టుకోలేకపోతున్నారు. ఈ వయసులో చంద్రబాబుకు అది అవసరమా అని ప్రశ్నిస్తున్నారు.